ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పుర్రెల దిబ్బలో రక్తచాముండి బలి కోరినట్టు మానసాదేవి అమ్మవారు ఎలాంటి ప్రతిపాదన చెయ్యరు కాబట్టి అలాంటి ఆలోచన అక్కర్లేదు. వీళ్ళు తిరిగొచ్చాక ఇక్కడ బలుంటుంది. అదేంటోదనా? ఎస్ విక్రాంత్, గాయత్రత్తయ్య చావుకి కారణమైన వాళ్లను బలి తీసుకోవాలి కదా. ఇప్పుడు నువ్వు ఆ టాపిక్ లేవనెత్తి మమ్మల్ని భయపెట్టకు చెప్తున్నా. నైని, తమి, ఆల్ ది బెస్ట్, వెళ్ళరండి మీరు. అలా మాటతో చెప్తే ఏం బాగుంటుందిరా. భర్త కోసం అన్ని రకాలుగా సిద్ధపడి వెళ్తున్న నయనికి, భార్యకు తోడు నీడగా వెన్నంటే ఉంటున్న భర్తకి దత్తత తీసుకున్నందుకు ఈ జన్మాంతం మీ వెంటే అని వెళ్తున్న గాయత్రి పాపకు ముగ్గురికి చేతిలో చెయ్యి కలిపి ఆల్ ది బెస్ట్ చెప్పాలి. ఇందాక కర్పూరం కాలినట్టు ఇప్పుడు మీ అమ్మే కాలిపోయేలా ఉంది. ఎందుకు? అక్కయ్య ఒంట్లో వేడి చేసిందని ఆసనం అలా అనింది లేడో. చెయ్యి చాచాను, చెయ్యి కలపండి నైని. ఏమనుకోకండి అత్తయ్య, బాబుగారి కుడి చేయి లేపలేనప్పుడు నేను మాత్రమే చేయి కలిపితే తనని అగౌరవపరిచినట్టు అనిపిస్తుంది. పర్వాలేదు నాయని. లేదు బాబుగారు, మీరు ఎవరు కాదంటే చిన్నపిల్ల గాయత్రి ఒక్కతే షేకాండిస్తుంది. చేస్తుంది, అదే ఇస్తుంది అంటున్నా. పాపా, మా అమ్మ చేతిలో చేయి కలపమ్మా. ఆల్ ది బెస్ట్ అనగానే థ్యాంక్ యూ అనాలి. పాపం ఇంకా మాటలు రావు కదల్లుడు. చేయి కలిపితే అత్తయ్యకి ఎన్ని మాటలు వస్తాయో. కమ్ ఆన్ గాయత్రి. ఎందుకు చేయి కలపడం లేదు? మంటొస్తుందని. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.